ఆ ప్రాజెక్టు పేరే సీతారామ ప్రాజెక్ట్. శ్రీరామచంద్రుడు సత్యవాత్ పరిపాలకుడు. సత్యానికి ధర్మానికి ప్రతిరూపమైన భగవంతుడు శ్రీరామచంద్రుడు. ఆయన పేరు మీద కట్టిన ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు. మీరేదైనా నిజంగా నిర్మాణం చేసి మీ హయాంలో పూర్తి చేస్తే ఆ విజయాలు మీరు చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునే భావ దారిద్ర్యం నుంచి బయటకు రావాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవుగలుగుతా ఉన్నా. ఈరోజు ఈ ప్రాజెక్టు గురించి నిన్న కూడా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే అన్ని అబద్ధాలు చెప్పడం, దుష్ప్రచారం చేయడమే. కాళేశ్వరం మునిగిపోయింది మునిగిపోయింది అన్నారు, లక్ష కోట్లు మునిగిపోయినాయి అన్నారు. ఇప్పుడు నీళ్ళు వస్తలేవా? అట్లే నిన్నటి పేపర్లో, ఇది ఈరోజు పత్రిక, మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించిన నీటి కేటాయింపులు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కేంద్రంతో సంప్రదింపులు జరిపామని, తద్వారా ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటిని కేటాయించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారట. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్లు, హైడ్రాలజీ క్లియరెన్స్. ఇది డేట్ వచ్చి హైడ్రాలజీ క్లియరెన్స్కు 3/4/2023, 3 ఏప్రిల్ 2023లో ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కేంద్ర జలవనరుల విభాగం, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వు. రెండవది ఇంటర్స్టేట్, ఒక ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగాలంటే ఆ నది మీద ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా ఒప్పుకొని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాన్సెంట్ తెచ్చి, అప్పుడు కేంద్రంలో సెంట్రల్ వాటర్ కమిషన్ ఆ వాటర్ అలొకేషన్ చేస్తుంది. గోదావరిలో మహారాష్ట్ర అనుమతి, ఆంధ్రప్రదేశ్ అనుమతి, కర్ణాటక అనుమతి కూడా తెచ్చిన తర్వాత ఆ 3 రాష్ట్రాలకు తిరిగి మేమే అనుమతులు తెచ్చాం. ఆ 3 రాష్ట్రాల అనుమతులు తెచ్చిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషను ఎంత స్పష్టంగా చెప్పిందో కూడా మీకు చదివినిపిస్తా. ఇది డేట్ కూడా చెప్తా మీకు, 6/7/2023, అంటే 6 జూలై 2023. ఆల్ యాజ్ ప్లాన్డ్ యూటిలైజేషన్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ ఈజ్ మచ్ బిలో ద 75% డిపెండబుల్ నెట్ ఈల్డ్ ఎట్ ప్రాజెక్ట్ సైట్ అండ్ డౌన్ స్ట్రీమ్ శాంక్షన్ యూటిలైజేషన్స్ హ్యావ్ బీన్ డ్యూలీ టేకెన్ కేర్ ఆఫ్. Therefore, in accordance with said guidelines for examination of projects, the consolidated DPR of Sitarama Lift Irrigation Project, Sitamma Sagar Barrage, is acceptable for interstate angle for total utilization of 67.05 TMC. అంటే ముందు హైడ్రాలజీ క్లియరెన్స్లో 68 TMC కేటాయించారు. అన్ని రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి. మేము సెంట్రల్ వాటర్ కమిషన్లో ఇంటర్స్టేట్ విభాగం కూడా 67.05 TMCల నీటిని వినియోగించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కేటాయిస్తూ కూడా, ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి 2023 వచ్చిన లేఖ. కానీ మంత్రి గారు అంటారు, ఈ మేమేమి అప్లై చేయలేదట, ఈయన వచ్చిన 8 నెలల్లో దరఖాస్తు పెట్టిండట, 67 TMCల నీళ్లు తెచ్చిండట. అబద్ధాలు అంటే కనీసం అతికట్టని ఉండాలి. ఇంత దిగజారినటువంటి రాజకీయాలు అవసరమా? ఈరోజు వాస్తవానికి మీ చరిత్ర, మీరు ఆనాడు 2005లో ఇందిరమ్మ సాగర్, రాజీవ్ సాగర్ అనే ప్రాజెక్టులు ప్రారంభించి 2014 దాకా మీరే అధికారంలో ఉన్నారు. 9 ఏళ్ళు అధికారంలో ఉంటే నీటి కేటాయింపులు కూడా చేయలే, ఒక ప్రాజెక్టుకు ఇంటర్స్టేట్ అనుమతి కూడా మీరు తీసుకురాలేదు, ప్రాజెక్టుకు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మీరు తీసుకురాలేదు. 9 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయడం కాదు, 9 ఏళ్లలో కనీసం అనుమతులు కూడా తేనటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. 2005 to 2014 ఇదే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ స్పీకర్గా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఆ రోజు ఖమ్మం జిల్లా ప్రాజెక్టును మీరు పట్టించుకోకపోవడం వల్ల 9 ఏళ్లలో అనుమతులు కూడా మీరు సాధించలేదు. ఇవాళ ఈ ప్రాజెక్టు ఏ రకంగా చూసినా గతంలోని ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ల కంటే ఈ యొక్క ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు ఒక వరప్రదాయం. మీరు చూస్తే ఈరోజు ఇందిరాసాగర్ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా మారిపోయింది,
దాని హెడ్ వర్క్స్ ఏమో ఆంధ్రాలు ఉంటాయి, పారకం తెలంగాణలో ఉంటుంది. అంటే ప్రతిరోజు ఆంధ్ర మీద ఆధారపడి మనకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. ఆ సమస్యను తొలగించడం కోసం మనము ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్లను మార్చుకొని రీఇంజనీరింగ్ చేసుకొని సీతమ్మ సాగర్ ప్రాజెక్టును మనము ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసుకున్నాం. ఆ రోజు రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్లో 10 పంపింగ్ స్టేషన్లు ఉండే, ఎక్కువ పంపింగ్ స్టేషన్లు ఉంటే ఎక్కువ సమస్యలు వస్తాయి. కేవలం దాన్ని 4 పంపింగ్ స్టేషన్లకే తగ్గిస్తూ మనము ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసుకున్నాం. ఆ రోజు ప్రాజెక్టులో ఉన్న ఆయకట్టు చూస్తే 324,000 ఎకరాలు ఉంటే, ఇవాళ 674,000 ఎకరాలకు ఆయకట్టు కూడా పెంచుకోవడం జరిగింది. ఆ రోజు 27 TMC నీటి కేటాయింపు ఉంటే, ఇవాళ 67 TMC నీళ్లను కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు బ్యారేజ్లో 1.2 నిల్వ సామర్థ్యం ఉంటే, దాన్ని 36 TMC నిల్వ సామర్థ్యానికి దుమ్ముగూడెం బ్యారేజ్ దగ్గర మనం పెంచుకున్నాం. మరి ఆ రోజు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయిపాలెం కానీ, కూసుమంచి కానీ, నెలకొండపల్లి మండలం కానీ, ఖమ్మం రూరల్ మండలం కానీ, ముదిగొండ మండలానికి చుక్క నీరిచ్చే అవకాశం లేకుండే. ఆ రోజు రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్లో కొన్ని మండలాలను, కొన్ని నియోజకవర్గాలని వదిలిపెట్టినారు. అవి కరువు పీడిత ప్రాంతాలు, తాగడానికి నీళ్లు లేక కష్టపడేటువంటి ప్రాంతాలకు ఆ రోజు మీరు అవకాశం కల్పించలే. కానీ సీతారామ ప్రాజెక్టులో ఈ తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగండతో పాటు ప్రతి ఎకరానికి ఖమ్మం జిల్లాలో నీళ్ళు వచ్చే విధంగా మేము రూపకల్పన చేసుకోవడం జరిగింది. మహబూబాద్, మరి మన డోర్నకల్ ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చే విధంగా రూపకల్పన చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, సాగర్ గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడు పైన కర్ణాటక ఆల్మట్టి కట్టిన తర్వాత, పైన యూటిలైజేషన్ పెరిగిన తర్వాత, ఆగస్టు సెప్టెంబర్లో కానీ మనకు నాగార్జున సాగర్కు నీళ్ళు వస్తలేవు. అంటే మొదటి పంట పోతూ ఉంది, ప్రతిసారి నాట్లు ఎప్పుడన్నా వచ్చినా ఆలస్యంగా పడతా ఉన్నాయి. రెండు పంటలు పండే పరిస్థితే లేదు, ఒకటే పంట, అది లేటుగా వేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ ఏమైతుంది ఖమ్మం జిల్లా, సీతారామ అనేది మన దుమ్ముగూడెం దగ్గర కట్టుకున్న బ్యారేజు 365 రోజులు నీళ్ళు ఉంటాయి అక్కడ. దాంట్లో జూన్ నెలలోనే లిఫ్టింగ్ చేసుకుంటే జూన్లోనే ఖమ్మం జిల్లా రైతులు నాట్లు వేసుకునే అవకాశం వస్తుంది. బంగారమోలే, రెండు పంటలు పక్కాగా పండే జిల్లా ఈ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అవుతుంది. ఆ రకంగా మేము రూపకల్పన చేసినాం. ఇలా బ్యారేజ్ మనం పెంచుకోవడం ద్వారా, కొత్త బ్యారేజ్ కట్టుకుంటే అద్భుతంగా 36 TMC నిల్వ సామర్థ్యం ఉంటుంది. జూన్లోనే మోటార్ లాంచ్ చేసుకుంటే జూన్లోనే ఖమ్మం జిల్లా మొత్తం నాట్లు పట్టదు. మన కృష్ణా జలాలు వచ్చినా రాకపోయినా, సాగర్ నిండినా నిండకపోయినా, అటు సాగర్ ఆయకట్టు, ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరా రెండు పంటలు పండే విధంగా ఈ యొక్క సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. మీరు అది కనీసం కలనన్నగన్నారా? కలలోనైనా మీకు ఇటువంటి ఆలోచన వస్తుందా? ఇలా కేసీఆర్ గారు ఇంత గొప్పగా ఆలోచిస్తే కనీసం ఒక మంచి మాట చెప్పకపోయినా మీరు బుర్రజల్లే ప్రయత్నం. ఇదేదో తమ క్రెడిట్గా చెప్పుకుంటే ఖమ్మం జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు నవ్వుతారు. ఏం చేసిందండి మీరు? ఇవాళ పాలేరు కానీ, వైరా కానీ, లంకాసాగర్ రిజర్వాయర్లు స్టెబిలైజ్ అయితాయి. కొన్ని సంవత్సరాలు చుక్క నీళ్ళు లేవు. పాలేరుల డ్రింకింగ్ వాటర్ ఉంది ఖమ్మం జిల్లా. ఇలా ఖమ్మం పట్టణానికి 3 రోజులకోసారి, 2 రోజులకోసారి మంచినీళ్ళు వస్తున్నాయి. రేపు సీతారామ పాలేరుకు లింక్ అయితే తాగునీటికి సాగునీటికి ఢోకా లేకుండా పాలేరు రిజర్వాయర్ 365 రోజులు నిండు కుండలాగా ఉండే విధంగా పాలేరుకు సీతారామ ప్రాజెక్టును కలిపాం మేము. సాగర్లో నీళ్లున్నా లేకపోయినా, కృష్ణాలో వరద వచ్చినా లేకపోయినా, పాలేరు, వైరా, లంకాసాగర్ రిజర్వాయర్లు 365 రోజులు గోదావరి జలాలతో కలకలలాడే విధంగా తెచ్చాం. ఈ 3 రిజర్వాయర్లే కాదు, ఖమ్మం జిల్లాలో ఉండే 3,000 చెరువులకు ఈ ప్రాజెక్టు ద్వారా లింక్ చేయడం జరిగింది. ఈ 3,000 చెరువులు, ఈ 3 రిజర్వాయర్లు, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ చేసి అటు సాగర్ ఆయకట్టుకు, కొత్త ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా రూపకల్పన చేసినాం. చాలా సందర్భాల్లో టెయిల్ ఎండ్ అయి ఖమ్మం జిల్లాకు సాగర్ నీళ్లు రాక పంటలు ఎండిపోయిన పరిస్థితులు, రైతులు ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు, ఆ ప్రజల కళ నెరవేర్చాలని 340,000 ఎకరాల సాగర్ ఆయకట్టు సీతారామ ప్రాజెక్టు ద్వారా స్థిరీకరణ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాం. ఆనాడు రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్లో జల విద్యుత్ ఉత్పత్తి లేదు, కానీ ఈరోజు
సమ్మక్క బ్యారేజీలు, ఈరోజు సీతమ్మ బ్యారేజీలో 280 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా మనం సీతమ్మ బ్యారేజీలో రూపకల్పన చేయడం జరిగింది. ఇవాళ కేంద్రం నుంచి కూడా అటవీ అనుమతులు కానీ, హైడ్రాలజీ క్లియరెన్స్ కానీ, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ కానీ, మోటార్ క్లియరెన్స్ కానీ, అనేక అనుమతుల్ని కూడా సీతమ్మ సాగర్కు ఈ ప్రాజెక్టు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. అంతేకాకుండా స్వయంగా కేసీఆర్ గారే ఆనాటి జల విద్యుత్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మరి వారితో కూర్చొని భరత్సింగ్ షెకావత్ గారితో మాట్లాడి ఈ ప్రాజెక్టుకు అనుమతులు సాధించారు. స్వయంగా ముఖ్యమంత్రిగా తానే పలుసార్లు కేంద్ర జలవనరుల మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా ఆ రోజు రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్లో 18 కిలోమీటర్ల కిన్నెరసాని అభయారణ్యం ఉండే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంటే దానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వాలి. 2005లో మీరు ప్రాజెక్ట్ కుబ్బరికాయ కొట్టి 2014 వరకు అధికారంలో ఉంటే 9 ఏళ్లలో వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కూడా మీరు తీసుకురాలి. ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం మీకు లేకుండే, మీకు ఆ సిన్సియారిటీ లేకుండే 9 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నా ప్రాజెక్టు పనులు పక్కన పెట్టండి. కనీసం వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది ఇచ్చిందా? ఆ రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ను వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో ఇరికిచ్చారు మీరు. కానీ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ నుంచి బయటకు తీసుకొచ్చి సీతారామ ప్రాజెక్టుకు మనము ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు తెచ్చింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు పైప్ లైన్లు మీరు 77 కిలోమీటర్లు పెట్టారు, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రెషర్ మెయిన్స్ను 77 కిలోమీటర్ల నుంచి 8.5 కిలోమీటర్లకు తగ్గించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆలోచనలతోని ఖమ్మం జిల్లా ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కృషి చేసింది. మేము చేసినటువంటి దీన్ని ఇదేదో మేమే మొత్తం